కలికి అవతారం, దశ అవతారాల్లో ఆఖరి అవతారం కలికి అవతారం. చాలామంది అడుగుతుంటారు అవతారం రాకముందే అంటే భగవానుడు కలికిగా అవతరించక ముందే అవతారాన్ని మీరు ఎలా చెప్పగలిగారండి? మీరు ఇలా చెప్పడం భావ్యమేనా? ఈ దశ అవతారాల్లో నవ తొమ్మిది అవతారాలు ఒక ఎత్తులాగానే కలి రాణి యొక్క భగవానుడు లేని యొక్క భగవానుడు కలికి అంటున్నారు. అంటే ఇద్దరు ముగ్గురి మధ్యన కలికిలు అయ్యారుగా, వాళ్ళని చూసి కలికి అంటే వాళ్ళు అనుకుంటున్నారేమో. కలికి అంటే వారు కాదండి, కలికి అనేది మన ఋషిపుంగవులు ముందే ఊహించి ఉన్నారు. మానవాళి ముందు రానున్న రోజుల్లో ఎలా ఉంటారు, మానవాళి జీవన విధానం ఎలా ఉంటుంది అంటే 8 సంవత్సరాలకే 9 సంవత్సరాలకే బాలిక గర్భవతి అవుతుందంట, 16 సంవత్సరాలకే మగవాడు తండ్రి అవుతాడంట, 25 సంవత్సరాలు వచ్చేలోపే లేదా 30 సంవత్సరాలు వచ్చేలోపే ఆయువు తీరిపోతుందంట. 100 సంవత్సరాలు జీవించాల్సిన మానవుడు 30 సంవత్సరాలకే కృష్ణార్పణం అంటే ఎట్లా ఉండాలి కదా, 100 సంవత్సరాలు ఉండాల్సిన వాడు 80 సంవత్సరాలైనా ఉండాలి. అటువంటి వాడు 35 సంవత్సరాలకే కృష్ణార్పణం అంటే అది కూడా ఎక్కడైతే సుఖంగా ఉండగలము, ఎక్కడైతే సుఖాసనం ఉంటుందో అలాంటి సుఖజీవనాన్ని చూసుకుంటారంట. కలి ప్రవేశించేటప్పుడు సూచిక ఇది. తులసి మొక్క ఉండదంట, భగవతారాధనే ఉండదంట, దేవుణ్ణి నమ్మరంట. ఎక్కడైతే మాకు సుఖం ఉంటుంది, ఎక్కడైతే మాకు భోగం ఉంటుంది, ఎక్కడైతే మాకు అనువుగా ఉంటుందో అక్కడ మేము జీవిస్తామంటారంట మానవులు. అంటే ఇప్పుడు ఇంకా మనం ధర్మంలో ఉన్నాం, పెద్దలు చెప్పిన మాటను ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా ఆచరిస్తున్న రోజులు ఇవన్నీ సంభవించవు. కానీ ఇవన్నీ అంతరించిపోయాయంటే ఇలాంటి వాళ్ళే వస్తారు. ఇంకా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు బాలికకు గర్భం రావడం అంటే ఏంటండి, 16 సంవత్సరాల యువకుడు తండ్రి కావడం అంటే ఏంటండి, 100 సంవత్సరాలు జీవించిన వాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకే కృష్ణార్పణ అవ్వడం ఏంటండి, ఇవన్నీ కలికి ప్రవేశించేటప్పుడు జరిగేవంట. ఇంకను ఏదైతే సంధ్యాకాలంలో సంధ్యావందనాలు చేసుకునేవారు ఉండకపోవడం, సురాపానం సేవించడం, ఇంకా మీకు సురాపానం అంటే తెలుసుగా, ఆ మద్యం మత్తులో చేరాని పనులు చేయడము, తినవలసిన ఆరోగ్య పదార్థాలు మానేసి విషపూరితమైనవి సేవించడము తినడము, దానిచే మానవుడి యొక్క మేధాశక్తి తగ్గిపోవడము, ఆధ్యాత్మిక చింతన లేకుండా ఆధ్యాత్మిక భగవత్స్మరణ లేకుండా వేరే వేరేవి చూడడము చదవడం చే మానవాళి అంతా కూడా నశిస్తుందంట. అప్పుడు కలికి ప్రవేశించి మళ్ళీ సృష్టి ధర్మాన్ని ఉద్ధరిస్తాడు అని మన ఋషిపుంగవులు చెప్పి ఉన్నారు. ఆనాడు కలికి వస్తాడు, మనల్ని కాపాడుతాడు అని చెప్పి ఋషిపుంగవులు ముందే చెప్పి ఉన్నారు. అదే కలికి అవతారం విశేషం.